The following song is in one of the tribal dialects of Telugu, in tune to a folk beat. It lists the atrocities of the rulers and sets about awakening people, even in the remote areas, to freedom and liberation. ఈ పదాలు వాడుక రీతులు ముఖ్యం. అందుకని ఆ కాలంలో వ్యవహారిక భాష ఉద్యమం వచ్చింది. గ్రాంధికమైన తెలుగు సరళంగా మారింది. సంస్కృతం ఛందస్సు తెలిసిన కవులు కూడా అందరితో మాట్లాడటానికి, జాతీయ భావాలను అందరిలో జాగృతం చేయడానికి వాడుక భాషను వాడారు. అవసరమైతే జనపదాలను కూడా వాడారు. నలుమూలలా ఉన్న ప్రజలందరూ ఒకే గమ్యం కోసం స్పందించటానికి, ఒకే దారిన నడవటానికి దోహదం చేసిన గీతాలలో ఒకటి ఈ కొయ్యోడా పదం. సీమా నుంచి ప్రభువులొచ్చి చేతులిడిసి కట్టారో అంటూ ఆంగ్లేయుల అక్రమాలను, ఈ దేశ ప్రాముఖ్యాన్ని జనపదంలో చెప్పే మాట ఇది. Yoda.
By Chukka Bottla Satyanarayana Murthy. The phenomenal influence of Mahatma Gandhi is evident even in the Telugu literature of the day. Hundreds of songs speak of Gandhi as the most beloved leader whose efforts had won wide acclaim. This song is in praise of Gandhi's philosophy and approach to life, which was translated into a unique movement for freedom. Anati Sahityani Chuste. గాంధీ గారి ప్రభావం ఎంత విస్తారమైనదో ఎంత లోతైనదో తెలుస్తుంది. ఆయనని గురించి రాయని కవి లేదు. ఆయనని నడిపించిన ఉద్యమాన్ని పొగడని, ప్రచారం చేయని పాటలు లేవు. స్వాతంత్రోద్యమంలో అది ముఖ్యమైన పాత్ర వహించిన గాంధీ గారి వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే పాట ఇది. కట్టుకున్నది అంగవస్త్రము. పాలగుమ్మి గారు వారి అనుభవాలు మరికొన్ని షేర్ చేసుకుంటారు మనతో. సాహిత్యం, గేయ సాహిత్యం కానీ పద్య సాహిత్యం కానీ ప్రపంచంలో ఏ మూలైనా ఏ దేశంలో అయినా ఏ నాయకుడి మీద అంత సాహిత్యం రాలేదు. ఏమిటి ఆయనలో విశేషం? కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో మ్రెక్కి జడసత్వాలు ఉడికి నీరసించిన భారత జాతికి ఆయన గాంధీ జీవాన్ని కొత్త ఊపిరి పోసింది. ఒత్తండి జీవన శంఖము, ఎత్తండి టీవీగా శీర్షము, తలపైకెత్తండి. ఒత్తండి జీవన శంఖము, ఎత్తండి ఠీవిగా శీర్షము, అటు సేతువు ఇటు హిమగిరి, ఈ నడిమిదే మన స్వర్గము. జయమని నిర్భయమని స్వతంత్ర భారత భూమిలో బానిసీడిక లేడని లేడని గాంధీజీ వాణి మారుమూల మారుమ్రోగిందని. దాంతో ప్రభావితులైన మహానుభావులు పండిత సభలు పామరులు కాను, చదువుకున్న వాళ్ళు మేధావులు ప్రభావించడంలో ఆశ్చర్యం లేదు. పామరులు ఒక పైల్మాన్ తోట నర్సయ్య అని ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో ఆయన ఉప్పు చేతితో పట్టాడు, పిడికలతో పట్టాడు. వస్తాదైనా 10 మంది పోలీసులు జమ్మి లాఠీలతో బాగుతూనే ఉన్నారు పిడికల మీద. పిడికలు ఉప్పు కింద పడేస్తాం ఆయన చేత, మిగతా అంత పడేశారు పోలీసులు. 4 దెబ్బలు కానీ కింద పడేశారు. ఆ తర్వాత అలా పట్టుకునే లక్ష పడతాట, రక్తం ఓడిపోతుంది, మీరు విడలేదు. చివరికి ఉప్పు కూడా కరిగిపోయి రక్తంలా కాలిపోతుంది కింద అనమాట. ఉప్పు రంగు కూడా మారిపోయింది అనమాట. అటువంటి ప్రభావం పిచ్చగాళ్ళు మొదలుకొని సన్నా ఎప్పటి ఉండేవాడు. చాలా చరిత్రకి ఎక్కడ విషయాలు ఇవన్నీ గంగిరెత్తుకి విద్యలేసిన గంగిరెత్తని ఆ సన్నాయకుతో పాటు అడుగులు వేస్తూ ఉండే ఆ గంగిరెత్తు కానీ అర్థాన్ని ఇచ్చేవారు ఆ రోజుల్లోను. ఈ కానీ అర్థాన్ని జమకట్టేతను 1920లో పెద్దవాళ్ళు అఖిల భారత కాంగ్రెస్ జరిగింది. అప్పుడు దేశంలో ఉన్నటువంటి నాయకులంతా వచ్చారు అక్కడికి. అప్పుడు 3 తీర్మానాలు, 1 కోటి రాట్నాలు పెట్టాలని, 1 కోటి మంది సభ్యులుగా చేస్తారని, 1 కోటి రూపాయలు తిలక్ స్వరాజ్ నిధికి సంపాదించాలి నేను. ఇతను ప్రతి నెలా కూడా ఇలా అడుక్కుని విద్య గంగిరెత్తు విద్యను పాటించిన సన్నాయ వయస్సుతో వచ్చే డబ్బులు 2 రూపాయలు 3 రూపాయలు తిలక్ స్వరాజ్ నిధి కట్టి వాడతాడు. అంటే పామరుడు దాకా కూడా ఆయన ప్రభావం పెట్టినటువంటి మనిషి. అందుకే ఐన్స్టీన్ అంటే ఇటువంటి మనిషి, ఇటువంటి వ్యక్తి ఈ భూదేశం, ఈ భూ ప్రపంచంలోనే పుట్టి మన చుట్టూ మనతో నడిచాడని, మనల్ని మన మధ్య నివసించాడని అంటే తర్వాత సరే వాడు నంబర్ది అనే అటువంటి దివ్య పురుషుడు. ఒక దివ్య పురుషుడు అవసరించి ఈ దేశ చరిత్రనే మార్చాను. కోట్ల కోట్ల హృదయాల్లో కొండంత దేవుడే విలిశాను. ఆయన గురించి చెప్పలేనని కోటలుగా వచ్చాయని పద్యాలు పాటలను. ఖర్చులు లేవు సువలమును గాంధీవమును మొదలయ్యే కూడా ఆయన ఏమిటో ఆయన గొప్ప ఆయన. ఖర్చులు లేవు సువలమును గాంధీవమును మొదలయ్యే కూడక్కి నోరెత్తి ప్రచండ వాక్పటి మనేరియు సాటడు. వైరి మీద దండెత్తక సేన లేదు బలహీనము కాయము కోపతాపములు బొత్తిగ సున్న అట్టి వరమూర్తి మహాబలశాలి చేయిత్తి నమస్కరించి స్మరించదమిహుడు స్వరాజ్య సిద్ధికనేని మహాత్ముడు ఆయన వ్యక్తిత్వాన్ని అంతటి ఒక పద్యంలో కట్టిసారి చూశాడు రామరాజ్ పుండరీకృష్ణుడు గారు. కమ్యూనిజం వచ్చింది, సోషలిజం వచ్చింది, సామ్య గాంధీజీ గాంధీ కంటే సమయవాది ఎవరంటూ ఆయనలో ఒక కోణాన్ని పట్టుకుని చుక్కపట్టు సత్యనారాయణమూర్తి గారు కట్టుకున్నది అంగవస్త్రము, పట్టుకున్నది రాట్న చక్రము. పట్టుకొని 10 మెతుకులైనా పట్టిన కుశోదరం కుషించుకొని కట్టుపోయాడు. 10 మెతుకులైనా పట్టిన కుశోదరం గారు గాంధీ కంటే సమయవాదులు కదలే ఈ లోకంలోని వాళ్ళు మచ్చు ఒక పాట గాంధీ మీద వచ్చిన పాటలో.
కట్టుకున్నది రత్న చక్రము, కట్టుకున్నది అంగవస్త్రము, కట్టుకున్నది రత్న చక్రము, పట్టుమణి పది మెతుకులైన పట్టుకుండు ప్రశోదగము గల గాంధీ కంటే సామ్యవాదులు కలరే కలరే, గాంధీ కంటే సామ్యవాదులు కలరే, లోకములో కట్టుకున్నది అంగవస్త్రము, కట్టుకున్నది రత్న చక్రము. Thank you.
పట్టుకున్నది రాత చక్రము.